హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శాంతి కృష్ణ గైస్ ఇంకొక సూపర్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను ఇది రీసెంట్ గా ఏఈజీఏస్ కంపెనీ నుండి ఈ వర్క్ ఫ్రం హోమ్ ఆపర్చునిటీ అయితే నోకరీలో వెరీ రీసెంట్ గా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కూడా హైలైట్ చేసి చూపిస్తున్నాను జాబ్ టైటిల్ ఏంటి అంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని మెన్షన్ చేశారు వర్క్ ఫ్రం హోమ్ అని కూడా మెన్షన్ చేశారు ఈ జాబ్ లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఏ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు బేసికల్ గా మీరు ఫ్లిప్కార్ట్ కి వర్క్ చేస్తారు అనమాట సో ఎవరైతే ఫ్లిప్కార్ట్ కస్టమర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఏదైనా అసిస్టెన్స్ కావాలన్నా సో లేదు అంటే ఏదైనా ఇష్యూస్ కానీ క్వారీస్ కానీ ఉన్నప్పుడు సో మీరు వాయిస్ కాల్స్ ద్వారా వాళ్ళకి అసిస్టెన్స్ కానీ సొల్యూషన్ కానీ ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది ఇంకా మీకు ఎక్సలెంట్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి అంటే మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి రాయగలగాలి అండ్ అర్థం చేసుకోగలగాలి సో అందుకే ఎక్సలెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా దీనికి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ గైస్ సో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే సో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి అనమాట అండ్ బోత్ మేల్స్ అండ్ ఫిమేల్స్ కూడా ఎలిజిబుల్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది అండ్ సిక్స్ డేస్ వర్కింగ్ అనేది ఉంటుంది అండ్ వన్ డే మీకు ఆఫ్ అనేది ఉంటుంది అండ్ ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది మీరు ఈ జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇనీషియల్ గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎలాగా ఈ జాబ్ వర్క్ చేయాలి అనే దాని మీద ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఆ ట్రైనింగ్లో కూడా మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నమాట సో ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది ఫంక్షనల్ రౌండ్ ఉంటుంది సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది వాయిస్ వర్సన్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఈ రౌండ్స్ అన్ని మీరు క్లియర్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ అయిన తర్వాత కూడా మీకు సర్టిఫికేషన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్లో కూడా మీరు క్లియర్ చేయాల్సింది ఉంటుంది సో ఇంకా సాలరీ చూసుకుంటే ఫ్రెషర్ బేసిస్ మీద ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ ఇంక ఈ జాబ్కి ఎలాగా అప్లై చేయాలి అంటే మీకు ఈ డిస్క్రిప్షన్ లో ఎటువంటి హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ అయ్యి ఇవ్వలేదు కాబట్టి సో మీరు డైరెక్ట్ గా నౌకరీ ద్వారానే అప్లై చేయాల్సింది ఉంటుంది సో ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్ మీద అయితే క్లిక్ చేయండి సో ఎవరికైతే నౌకరీలో ప్రొఫైల్ లేదో అంటే ఫస్ట్ టైం యూజర్స్ మీరు నౌకరీలో సైన్ అప్ అయితే అయిపోండి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి మీ ప్రొఫైల్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యేలాగా అయితే మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసేయండి తర్వాత ఈ జాబ్ మీద అప్లై అయితే చేయండి ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ ఉంటే కనుక మీరు సింపుల్గా ఈ లింక్ మీద క్లిక్ చేసేసి అప్లై అయితే చేయొచ్చు సో మీరు నౌకరీ ద్వారా అప్లై చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఫేక్ కాల్స్ ఫ్రాడ్ కాల్స్ కూడా రావచ్చు సో మీరు ఏ జాబ్కి మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్ సో ఖచ్చితంగా జాబ్ ఇచ్చేవాడు శాలరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తాడు మీ దగ్గర నుండి ఎటువంటి మనీ అయితే తీసుకోడు సో మీరు కేర్ఫుల్ గా కూడా ఉండండి సో వీళ్ళకి మీ ప్రొఫైల్ కనుక నచ్చితే ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుంది సో ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలి అనేది కూడా మీకు కమ్యూనికేషన్ అనేది పంపించడం జరుగుతుంది సో విషింగ్ యూ ఆల్ బెస్ట్ గైస్ ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి నేను మీకు రెస్పాండ్ అవుతాను అండ్ మోర్ ఓవర్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోవద్దు సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్ సో మరికొన్ని మంచి జంజన్ జాబ్ కండి ఇన్ఫోతో మీ ముందుకు వస్తే అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ బాయ్ హ్యావ్ ఎన్ ఐ స్టే